తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ పనులు చేసి ఇవాల్టిగ్గో డబ్బులు రాకపోవడంతో అప్పులు పాలయ్యాడు ఓ టీడీపీ కార్యకర్త, ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఈపురపాలెంలో జరిగింది. కోటబుచ్చిరెడ్డి, బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరిపాలెం అట. గతంలో వైసీపీలో ఉన్న ఆయన సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. బుచ్చిరెడ్డికి బ్యాంకులో సుమారు 11 లక్షలు అప్పు ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తను నిర్మించిన సీసీ రోడ్లో కొన్నింటికి నేటికి కూడా బిల్లులు రాలేదు. బ్యాంకు వాళ్ళు 2 రోజుల క్రితం వచ్చి ఒత్తిడి చేశారు. సోమవారం మంత్రి లోకేష్ను ప్రజాదర్బార్లో కలిసి ఆర్థిక సాయం అడుగుదామని భార్య కొడుకుని తీసుకుని తాడేపల్లికి వెళ్ళారు. ఆ రోజు వీలు పడక మంగళవారం వేకుజామునే క్యూలో నిల్చున్నారు. ఆ సమయంలో భార్య కొడుకుని అక్కడే ఉండమని చెప్పి బయటికి వెళ్ళిన బుచ్చిరెడ్డి గంట తర్వాత మళ్ళీ వచ్చారు. తాను పురుగు మందు సేవించినట్టు కుటుంబ సభ్యులతో చెప్పారు. దీంతో వెంటనే ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బుచ్చిరెడ్డి కొడుకు సమరసింహారెడ్డి ఇప్పుడు తాజాగా మీడియాతో చెప్పుకొచ్చారు. గ్రామంలో రాజకీయ వాదాలు ఉన్నాయి. వినాయక చవితి రోజు డీజే పాటల విషయంలో వాగ్వాదం జరిగింది. బ్యాంకులో తీసుకున్న అప్పుకు 2 నెలలుగా కిస్తీలు కట్టట్లేదు. బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేశారు. ఓ ఫీల్డ్ అసిస్టెంట్ బదిలీ విషయంలో ఎమ్మెల్యే కొండయ్య స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణాలతోనే మా నాన్న మనస్తాపం చెంది పురుగు మందు తాగారని చెప్పుకొచ్చారు.